జగిత్యాల జంక్షన్ లో తెలంగాణ కాంగ్రెస్ రాజకీయం స్టక్ అయిపోయింది పార్టీ ఫిరాయింపులపై సొంత వాళ్ల నుంచే వ్యతిరేకత రావడం అధికార పార్టీకి మింగుడు పడకుండా తయారైంది ఓ మాట అనేసి ఊరుకున్నారా అంటే ఏఐసిసి అధినేతకే లేఖ రాసి ఇంకో బాంబు పేల్చారు రెండు మూడు రోజుల్లో నార్మల్ అవుతుందిలే అనుకున్న పంచాయతీపై తగ్గేదేలే అంటున్నారు జీవన్ రెడ్డి పట్టిన పట్టు వీడడం లేదు జీవన్ జగడం వెనుక అసలు కారణమేంటి పైకి ఆధిపత్య పోరులా కనిపిస్తున్నా అసలు సీక్రెట్ వేరే ఉందా జగిత్యాల జిల్లా రాజకీయాల్లో వినిపిస్తున్న గుసగుసలు ఏంటి పైకి కనిపించే నువ్వు నువ్వు కాదు రాజకీయాలకు పక్కాగా సరిపోయే మాట ఇది రాజకీయాన్ని లెక్కేయడం రాజకీయ లెక్కలు తీయడం అయ్యే పని కాదు పాలిటిక్స్ అంత ఈజీగా అంతు పొలిటికల్ లీడర్లు ఓ మాట మాట్లాడారంటే వినిపించని ఇంకా చాలా మాటలు వ్యూహాలు ఆ మాటల వెనుక ఉన్నాయని అర్థం జగిత్యాల రాజకీయం చూస్తే ఇదే అనిపిస్తోంది జగిత్యాలలో కాంగ్రెస్ నేత గంగారెడ్డి హత్యోదంతం తీవ్ర చర్చకు దారితీస్తోంది పార్టీ సీనియర్ నేత ఎంఎస్ జీవన్ రెడ్డి ఈ వ్యవహారంపై రచ్చ చేస్తున్నారు బాధిత కుటుంబం కోసం రోడ్ ఆందోళన చేయడం వరకు ఓకే కానీ సడన్ గా పార్టీ ఫిరాయింపుల వ్యవహారం అందుకున్నారు సొంత పార్టీ మీద విమర్శలు ఎక్కుపెట్టారు ఏకంగా పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేకు లేఖ రాశారు దీంతో కాంగ్రెస్ రాజకీయమంతా ఇప్పుడు జగిత్యాల గల్లీలోనే తిరుగుతోంది కాంగ్రెస్ భారీగా చేరికలను ప్రోత్సహించింది బీఆర్ఎస్ నుంచి పది మంది ఎమ్మెల్యేలు హస్తం గూటికి చేర్చుకున్నారు చేరికలు జరిగిన ప్రతి చోట ఏదో రచ్చ కనిపిస్తున్నా జగిత్యాల వివాదం మాత్రం పీక్స్ కు చేరింది గత ఎన్నికల్లో బీఆర్ఎస్ నుంచి గెలిచిన సంజయ్ ఆ తర్వాత కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు అప్పుడు అంటుకున్న ఇప్పుడు అగ్నిలా మారింది జీవన్ రెడ్డి రగిలిపోయేలా చేస్తోంది దీంతో ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి వర్సెస్ ఎమ్మెల్యే సంజయ్ అన్నట్టుగా జిల్లాలో పరిస్థితి మారింది ఎమ్మెల్యే పెత్తనం పెరుగుతుందని జీవన్ రెడ్డి కొంతకాలంగా గుర్రుగా ఉన్నారు గంగారెడ్డి హత్యతో ఆయనలో ఆగ్రహం కట్టలు తెంచుకుంది హత్య కేసు నిందితుడు ఎమ్మెల్యే సంజయ్ అనుచరుడని ఆయన అండ చూసుకునే హత్య చేశారన్నది జీవన్ రెడ్డి ఆరోపణ పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ సర్ది చెప్పే ప్రయత్నం చేసినా జీవన్ రెడ్డి వెనక్కి తగ్గడం లేదు దీంతో జగిత్యాల రాజకీయం రాష్ట్ర వ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారింది గంగారెడ్డి హత్యపై రచ్చ జరుగుతుండగానే కొత్త టర్న్ తీసుకున్నారు జీవన్ రెడ్డి అసెంబ్లీలోని సిఎల్పి వేదికగా ప్రెస్ మీట్ పెట్టి మరీ పార్టీ తీరుపై దుమ్మెత్తిపోసారు పార్టీ ఫిరాయింపుల అంశాన్ని ప్రస్తావించి రాష్ట్ర కాంగ్రెస్ నాయకత్వాన్ని ఇరఖాటంలోకి నెట్టారు కాంగ్రెస్ కు ఆదర్శం రాహుల్ గాంధీనా లేదంటే కేసీఆర్ అని కామెంట్స్ చేశారు బాన్స్వాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డిపై హాట్ కామెంట్స్ చేశారు గత సర్కార్లో ఫిరాయింపులను ప్రోత్సహించిన వ్యక్తికి ప్రభుత్వ సలహాదారు పోస్టు ఇస్తారా పిరాయింపులు ఎలా చేయాలన్న సలహాలు తీసుకోవడానికే ఆ పదవి ఇచ్చారా అంటూ పోచారం టార్గెట్ గా ఘాటు విమర్శలు చేశారు జీవన్ రెడ్డి అటు ఎమ్మెల్యే సంజయ్ పార్టీ మారడంపై కూడా జీవన్ రెడ్డి ఓ రేంజ్ లో కౌంటర్లు వేశారు అయితే పార్టీ మారితే సముచిత స్థానం కల్పిస్తామని చెప్పి ఇలా విమర్శలు చేయిస్తారా అంటూ జీవన్ రెడ్డి తీరుపై ఎమ్మెల్యేలు పోచారం సంజయ్ రాష్ట్ర నాయకత్వాన్ని నిరీస్తున్నారు ఇది ఇప్పుడు హస్తం పార్టీకి తలపోటుగా మారింది గంగారెడ్డి హత్య పిరాయింపుల మీద సొంత పార్టీలో రేగిన రగడ ఇవన్నీ ఎలా ఉన్నా జీవన్ రెడ్డి

తన రాజకీయ భవిష్యత్ ఏంటో నిర్దేశించాలంటూ ఏకంగా పార్టీ జాతీయ అధ్యక్షుడు ఖర్గేకు లేఖ రాశారు వచ్చే మార్చి నుంచి మే వరకు మండలిలో దాదాపు తొమ్మిది స్థానాలు ఖాళీ అవుతున్నాయి అందులో తనకు ఎమ్మెల్సీగా అవకాశం కల్పించాలని డిమాండ్ పార్టీ ముందు పెడుతున్నారట ఎమ్మెల్సీగా మళ్ళీ అవకాశం వస్తే రాజకీయంగా నిలదొక్కుకోవచ్చనే ఆలోచనలో జీవన్ రెడ్డి ఉన్నారట జీవన్ రెడ్డి అసలు వ్యూహం ఇదే అంటూ జరుగుతున్న ప్రచారంతో రాజకీయ వర్గాల్లో కొత్త చర్చ మొదలైంది కనిపించేది నిజం కాదు కనబడనిది ఏది అబ అర్థం కాదు అంటే ఇదేనేమో బహుశా అని చర్చించుకుంటూ నిట్టూరుస్తున్నారు జనాలు ఏమైనా జీవన్ రెడ్డి వ్యవహారం హస్తానికి గాయం చేస్తోంది అటు ఎమ్మెల్యేల అసంతృప్తి ఇటు ఎమ్మెల్సీ ఆగ్రహం ఏం చేయాలో ఎలా చేయాలో తెలియక పార్టీ పెద్దలు తలలు పట్టుకుంటున్నారు వివాదం వెనుక జీవన్ రెడ్డి ప్లాన్ నిజమే అయితే అది వర్కౌట్ అవుతుందా లేదా అధిష్టానం నిర్ణయం ఎలా ఉంటుందో చూడాలి మరి